రెడ్డి గతంలో కూడా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని అధికారుల్ని అడ్డగోలుగా వాడుకొని వాళ్ళని జైళ్లలో మగ్గేలాగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్రెడ్డి అనేక మంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల ఆనాడు శ్రీలక్ష్మి గాని బిపి ఆచార్య గాని రాజగోపాల్ గాని ఇంకా అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది అందుకనే అనేక సార్లు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో అధికారులను హెచ్చరించాం అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో లేదంటే రెడ్డి చెప్పాడనో మీరు గనక చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు సస్పెండ్ అయిపోతారు మీరు సస్పెండ్ అయిపోతే మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు ఎవరున్నారు ఇప్పుడు ఈరోజు పల్నాడు కలెక్టరు శివశంకర్ పల్నాడు ఎస్పి బిందుమాధవ్ అనంతపురం ఎస్పి అమితు బర్ తిరుపతి ఎస్పి కృష్ణకాంత్ తిరుపతి డిఎస్పి సురేందర్ రెడ్డి తిరుపతి స్పెషల్ బ్రాండ్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ కె రాజశేఖరు అలాగే డిఎస్పి భాస్కర్ రెడ్డి అలాగే అలిపిరి ఇన్స్పెక్టర్ రామచంద్రారెడ్డి వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు ట్రాన్స్ఫర్ అయ్యారు విధుల నుంచి తప్పించారు మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్ లో ఫ్యామిలీతో ఉన్నాడు సజ్జల్ రామకృష్ణారెడ్డి హైదరాబాద్ బారిపోయాడు ధనుంజయ రెడ్డి ఎక్కడ బారిపోయాడు ఎవడు తెలియదు మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవడి తెలియదు మిమ్మల్ని ఒత్తిడి తీసుకువచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఎవడు తెలియదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు కరుణాకర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడో తెలియదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పారిపోయాడు తెలియదు తెలీదు ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడు మొత్తం ఈ బ్యాచ్ మొత్తం ఎక్కడ పారిపోయారు మేము అనేక సార్లు చెప్పామే చిలక్క చెప్పినట్టు చెప్పామే ఈ అధికారులకి ఇంకా చాలా మంది ఉన్నారు ఒక డీఎస్పీ చైతన్య ఉన్నాడు అలాగే రిష్యంత్ రెడ్డి ఉన్నాడు ఇంకా సస్పెండ్ కావాలి వీళ్ళిద్దరూ చాలా అరాచకం చేసిన వాళ్ళల్లో రిష్యంత్ రెడ్డి తాడిపత్రి ఎక్స్ డిజిపి చైతన్య నేను అడుగుతా ఉన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాటిని సస్పెండ్ అయినటువంటి గురజాల డిఎస్పి పల్లబరాజు నర్సరా నర్సరాపేట డీఎస్పీ వర్మ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్ రావు బాలి ఎస్ఐ రామాంజనేయులు అలాగే కొండ కొండారెడ్డి ఏమైపోయారు వీళ్ళందరూ మీకు పనులు చెప్పిన వాళ్లే వాడు పరారలో ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎటు పారిపోయాడు అప్పుడు తెలీదు అనంతపురంలో తాడిపత్రి డీఎస్పీ గంగయ్య తాడిపత్రి ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ కృష్ణ సస్పెండ్ అయ్యారు మేము చెప్పాం వంద సార్లు చెప్పాం నేనే అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీరు చట్టాన్ని అతిక్రమించొద్దు ఇదంతా నాలుగు రోజులు భాగోవతమే తాడేపల్లి బాగోతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు మే పదమూడు తర్వాత వీళ్ళెవరికి భూతత్వం వేసినా దొరకరు అని అంటే పోస్టింగ్లు ఇప్పించారని పోస్టింగ్లు చేపించినందుకు కృతజ్ఞతగా వల్లు పల్లె వల్లు పైన తెలియకుండా రెడ్డి చైతన్య రెడ్డి చైతన్య గారి అందరూ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇంకేదో జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అనుకున్నట్టుగా ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ప్రభుత్వం వైసీపీ అన్నట్టుగా అధికారులు వల్లు కళ్ళు పైన తెలియకుండా పనిచేసినందుకు ఈరోజు అనుభవిస్తా ఉన్నారు ఈ అనుభవం గుణపాఠం కావాలి మిగిలినటువంటి అధికారులకి ఇవాళ ఏమైపోయిందండి అధికారి పోలీస్ అధికారులు సంఘం ఏ మీకు వీళ్ళందరూ సస్పెన్షన్ కనబడతలేదా ఎల్లి తాడేపల్లి ఇంటి ముందు పోలీస్ అధికారుల సంఘం కూర్చొని మీ మీ ఆదేశాల వల్ల మా అధికారులు మా ఐపీఎస్లు మా డిఎస్పీలు మా సిఐలు సస్పెండ్ అయ్యారని పోలీసు అధికారుల సంఘం ఎక్కడా ఎందుకు నోరు మెతపట్లా ఎందుకు మెదపట్లా మీ వాళ్ళు సస్పెండ్ చేస్తే ఎందుకు మీరు నోరెత్తకుండా కూర్చున్నారు మీకు తెలీదా ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళు పనిచేశారు ఎవరి ఒత్తిడితో పనిచేశారు ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అనేది మీకు తెలీదా నిమ్మకు నీరు ఎత్తినట్టు తేలు కుట్టిన దొంగల్లాగా ఇవాళ ఎవడు మాట్లాడుతుంది మాట్లాడకపోవడానికి కారణం ఏంటని అడుగుతా ఉన్నా పోలీస్ అధికారుల సంఘాన్ని నేను అందుకనే డిమాండ్ చేస్తా ఉన్నా కొత్త డీజీపీ గారిని సిట్టు నివేదిక ఇచ్చింది ఏముంది ఆ నివేదికలో సిట్టు నివేదికని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఏదో పదిహేను వందల మీద కేసులు పెట్టాం వెయ్యి మంది మీద కేసులు పెట్టాం ఎవరి మీద పెట్టారు కేసులు అసలు కారు కారకులైనటువంటి పిన్నెల్లి ్రదర్స్ ఉన్నారా దీంట్లో సిట్ రిపోర్ట్ లో ఎందుకు అరెస్ట్ చేయట్లే వాళ్ళని ఎందుకు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని అరెస్ట్ చేయటం లేదు డీజీపీ చెప్పాలి దీంట్లో బాంబులు నాటు బాంబులు పెట్రోల్ బాంబులు ఆ రోజు ఇలాగే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల్ని నామినేషన్ వేయట్లేదని ఎయిటింగ్ వేయకుండా అడ్డుపడుతున్నారని పింటినెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న రౌడిజం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తే నా మీద అత్యాయత్నం మాచర్లలో మాచర్లలో నా మీద అత్యాయత్నం చేసి మళ్ళా నా మీదే కేసు పెట్టించారు నా మీదే కేసు పెట్టారు అంటే పింటినెల్లి అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగిందో నా కేసులోనే ఉదాహరణ నన్ను చంపబోయి నా మీద అత్యాయత్నం చేసి ఏదో దేవుడు దేవాల బతికి బయటపడ్డందుకు మళ్ళీ నా మీద కేసు పెట్టారు అంటే కేసు కోసం మళ్ళా కోర్టుకు వస్తే ఈసారైనా చంపాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్సు ఆ దొంగల ముఠ మరి వాళ్ళ ఇక్కడ ఎస్పీనే డైరెక్ట్ గా పట్టుకున్నాడు ఎస్పీనే ఎస్పీ ఇతను బిందు మాధవ్ ఈ పేపర్ లో ఉన్నాడు ఇతన్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఎన్నికల సంఘం మరి ఇప్పుడు డీజీపీ మాట్లాడాలి ఎందుకు పిన్నెల్లి బ్రదర్స్ ని అరెస్ట్ చేయలేదు నువ్వు డీజీపీ గారు మీకు కనబడతలేదా మీ ఎస్పీ పట్టుకున్నటువంటి బాంబులు పెట్రోల్ బాంబులు వేట కొడవళ్లు కనబడతలేదా ఇదిగో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన గ్యాంగ్ తో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేపించాడో కనపడతలేదా కారంకుల్లో పల్నాడులో జరిగినటువంటి దౌర్జన్యాలు మీడియా మొత్తం కోడై కూసిందే మీడియా మొత్తం వెలుగు చూపించిందే ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ తెలుసుకొని మీ అధికారులు సస్పెండ్ చేసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇవాళ చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు అమెరికా నుంచి ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని అలాగే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని గోడలు దూకెళ్లి అరెస్ట్ చేసినటువంటి ఏపీ పోలీసు ఇంత అరాచకం జరుగుతూ ఉంటే పల్నాడులో రామకృష్ణారెడ్డి పిన్నెలి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ నర్సరాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తిరుపతిలో కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంత బహిరంగంగా తాడిపత్రిలో పెద్దిరెడ్డి ఇంత మంది బహిరంగంగా గొడవలు చేస్తే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమనే వరకు ఇక్కడ చర్యలు తీసుకోవాల ఎలక్షన్ కమిషన్ ఆదేశాల వరకు సిట్ వేశారు ఏదింది సిట్ రిపోర్టు సిట్టి ఎవరు ఇంకా బహిరంగంగా బయటకు వచ్చి వైసీపీ పేటిఎం డాగులు బహుభావం నరుస్తున్నాయి ఇంకా వీళ్ళ దాష్టికానికి బలైపోయిన పోలీసు అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకుని సస్పెండ్ అయితే దానికి తెలుగుదేశం పార్టీ కారణం నేను అడుగుతా ఉన్నా ఏ రోజన్నా ఇన్ని సంఘటనలు మాకు ఆ పార్టీ కార్యాలయాన్ని బగలగొట్టారు మా నాయకుడు ఇంటి మీద ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు నన్ను మాచర్లో చంపపోయారు గుడివాళ్ళలో చంపపోయారు ఇన్ని సంఘటనలో మా పట్టాభి ఇంటి మీద దాడి చేశారు ఇన్ని సంఘటనలో మా కార్యకర్తలు ఎంతో మంది చంపారు తెలుగుదేశం పార్టీ ఒక్క గొడవైనా ఎక్కడైనా చేసిందా